వంకాయ పకోడా కడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ధనియాలు జీలకర్ర సోఫు వామ చక్కగా వేయించుకోవాలి. తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. దాంతో పాటు కరివేపాకు వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసి దంచి ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం బియ్యపిండి, కారం, గరం మసాలా, శనగపిండి వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి వంకాయ పకోడీలు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మజ్జిగ, ఉప్పు, కొంచెం శనగపిండి వేసి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఇంగువ, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్ని వేసి చిటపట్లాడిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. దీన్ని చక్కగా స్లో మంటలో కొంచెం సేపు మంచిగా ఉడికి మంచి సువాసన వచ్చిన తర్వాత పకోడీలు అలాగే కొంచెం కొత్తిమీర వేసి మనం దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే ముఖ్యంగా అన్నంతో తింటే చాలా బాగుంటుంది.